ఇవాళ గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. అందుకే మనమంతా దీన్ని వేడుకలా చేసుకుంటాం. మన రాజ్యాంగం గురించి ఆసక్తికరమైన సంగతులు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1950 జనవరి 26వ తేదీ నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగాన్ని రచించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారతదేశానిదే. రాజ్యాంగాన్ని చేతి రాతతోనే రాశారు. ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్ జాదవ్ ఇటాలిక్ కాలిగ్రఫీ స్టైల్లో రాశారు. ప్రతి పేజీని మరికొందరు కళాకారులు అందంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో చేతిరాతతో రాశారు. భారతదేశ ప్రజలమైన మేము అనే ప్రవేశికతో మొదలయ్యే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్లు, 8 షెడ్యూళ్లు, 22 భాగాలుగా ఉంది. ఢిల్లీలో ఉన్న పార్లమెంటు భవనంలోని గ్రంథాలయంలో మన రాజ్యాంగాన్ని చూడొచ్చు. వీటిని హీలియం వాయువు నింపిన పెట్టెలో భద్రపరిచారు. రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు 64 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. మొదట 1947లో ముసాయిదా కమిటీ ఏర్పడింది. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంట్లో 7 సభ్యులు, ప్రధాన కమిటీతో పాటు కొన్ని ఉప కమిటీలు ఏర్పడ్డాయి. రాజ్యాంగంలో ఉన్న కొన్ని హక్కుల గురించి తెలుసుకుందాం. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలంతా ప్రభుత్వ బడుల్లో ఉచితంగా చదువుకోవచ్చు. ఎవరికి భయపడకుండా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. అసాంఘిక కార్యకలాపాలకు పిల్లల్ని ఉపయోగించేవారు నేరస్తుల కింద లెక్క. 14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్ని పనుల్లో పెట్టుకోకూడదు. ఆడుకోవడం, వినోదించడం, అభిరుచుల్ని పాటించడానికి మనకి హక్కులున్నాయి. మన రాజ్యాంగాన్ని బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అని సరదాగా అంటారు. ఎందుకో తెలుసా? జపాన్, ఐర్లాండ్, ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని కొన్ని అంశాలని తీసుకున్నాం కాబట్టి. మన రాజ్యాంగాన్ని రాయడం 1949 నవంబర్ 26వ తేదీ నాటికి పూర్తయింది. ఇక ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.